హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పుదీనా చెట్టు యొక్క అద్భుతమైన ప్రయోజనాలు, వాటి యొక్క ఉపయోగాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. పుదీనా ఆకులు ఆవిరి అయ్యే తత్వం కలిగి ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కలలో పుదీనా ఒకటి. దీని శాస్త్రీయ నామం మింథా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పుదీనాని పుతిహా అని అంటారు, అంటే వాసన చూసేది అని దాని అర్థం. తెలుగులో పుదీనా అని, ఇంగ్లీష్లో మింట్ అని, లాటిన్లో పైపరేటా అని పిలుస్తారు. ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి దీని ఆకులు మందంగా, కొసలు రంపం ఆకారంలో ఉండి చాలా మృదువుగా ఉంటాయి. దీని పువ్వులు ఫలాలు ఎండాకాలం తర్వాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అనేకమైన ప్రయోజనాలు కలిగి ఉన్న పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్యపరంగా వినియోగిస్తూ ఉంటారు. చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాలలో పుదీనాని ఎక్కువ శాతం ఉపయోగిస్తూ ఉంటారు. అందువలనే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. అలాగే పుదీనాలో ప్రతి భాగం ఉపయోగపడేది. పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. చికిత్స విధానాలలో ఎక్కువగా దీనిని జీర్ణ సంబంధ వ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లం రసం, యాలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతిరోజు 2-3 చెంచాలు సేవిస్తూ ఉంటే అరుగుదల పెరుగుతుందన్నమాట. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తర్వాత గ్లాసుడు వేడి నీటిని తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్ళల్లో మరిగించి ఆ కషాయాన్ని సేవిస్తూ ఉంటే జ్వరం తగ్గిపోవడంతో పాటు ఛాతి మంట, కడుపులో మంట కూడా పూర్తిగా నయమవుతుందన్నమాట. అలాగే నిద్రలేమి సమస్యకి, మానసిక ఒత్తిడి, నోటి వ్యాధులకి కూడా కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి మూత పెట్టి అరగంట తర్వాత తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది, మంచి నిద్ర పడుతుందన్నమాట. పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే కూడా తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయన్నమాట. తలకి చల్లదనాన్ని ఇస్తుంది. చెవి ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్లకు కూడా తాజా పుదీనా ఆకుల రసాన్ని తీసి దూదిని ఆ రసంలో ముంచి ముక్కులోను, చెవిలో డ్రాప్స్గా వేసుకుంటూ ఉంటే ఆ సమస్య నుండి వెంటనే మీకు ఉపశమనం లభిస్తుందన్నమాట. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పును చేర్చి ప్రతినిత్యం దంతావధానం చేస్తూ ఉంటే చిగుళ్ళు గట్టి పడతాయి, దంతవ్యాధులు కూడా పూర్తిగా నయమవుతాయి, నోటి దుర్వాసన కూడా రాకుండా అరికడుతుందన్నమాట. ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకు కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసు నీటిలో మరగబెట్టి తగినంత పటికబెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్య నుండి వెంటనే బయటపడవచ్చు అన్నమాట. చిన్నపిల్లలు కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతూ ఉంటే గోరువెచ్చని నీటిలో 5-6 చుక్కలు పుదీనా రసాన్ని వేసి కాచి తాగించడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి పూర్తిగా నయమవుతుంది. చిన్నపిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్దను, కర్పూరాన్ని, కొబ్బరి నూనెను కొంచెం తీసుకొని ఆ మిశ్రమాన్ని వాళ్ళ వీపుకునకు, ఛాతికి రాస్తే జలుబు పూర్తిగా తగ్గుతుంది. ఈ పుదీనాలో క్రిమిసంహారక గుణాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. అందువలనే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అత్యధికంగా దీనిని వాడుతూ ఉంటారు. అంతేకాక అక్కడ ఇళ్లల్లో కూడా దీనిని విస్తారంగా పెంచుతారు. సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో కూడా ఇది ఎంతో ప్రాధాన్యత ఉంది. పుదీనా ఆకులను టీతో పాటు కలిపి తాగితే రుచిగా ఉండడమే కాదు, మన కంఠస్వరం కూడా బాగుంటుందన్నమాట. కంఠస్వరం మృదువుగా, మధురంగా తయారవుతుంది. సిగరెట్ అలవాటు ఉన్నవారు ఈ పుదీనాని తీసుకోవడం వలన గొంతు సమస్యలను కూడా పూర్తిగా అరికడుతుందన్నమాట. పుదీనా ఫ్లేవర్తో తయారైన ఏ ప్రోడక్ట్ అయినా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, అందువలన పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు. మరి ఇంతటి విలువలున్న ఈ పుదీనాని ప్రతివారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ ఉండడం ఎంతైనా శ్రేయస్కరం కదా. మనం రోజు పుదీనాని ఆహారంగా తింటే ఎంతో మంచిది, మన ఆరోగ్యాన్ని కూడా ఇది సంరక్షిస్తుందన్నమాట. ఇది చిన్న కుండీలో కూడా పెరగగల మొక్క కనుక మీరు చక్కగా వీటిని ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ విధంగా పుదీనా మనకు మంచి ప్రయోజనాలను అందజేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.